నేను ఐసిఐసిఐ బ్యాంకులో 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశానండి 24/12/2020లో చేశానండి అవి సరే సంవత్సరం పోయిన తర్వాత తీసుకుందామని 2021 సంవత్సరం వచ్చేటప్పటికి మొన్న జనవరి నెలలో వచ్చానండి వస్తే వాయిదాలు పెట్టి ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదండి ఇంకా సరే ఆయన చచ్చిపోయారు మేనేజర్ అని ఆయన ఇప్పుడు ఈ మేనేజర్ కానీ మేము ఎట్లా రచుకున్నారండి అచ్చి ఇవాళ ఆయన కూడా చేతులు ఇచ్చేసారండి 12/24 12/2020లో డిపాజిట్ చేసామండి మా ఆవిడ మా ఆవిడ పేరు ఉన్న డబ్బులు నా పేరు డిపాజిట్ చేసాం అవి సంవత్సరం అయిపోయిన తర్వాత తీసుకుంటానండి సంవత్సరం అయిపోయిన తర్వాత మొదలెట్టాను తిరగటం మీకో రేపెత్తాం అనుకుంటా వాయిదారు పెట్టుకుంటూ వచ్చి మార్చి నెల కూడా వాయిదా పెట్టాడు మార్చి నెల ఎన్ని వచ్చిందండి మార్చి నెల లెక్కలు అయిపోయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేద్దామన్నారు సరే మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో మళ్ళీ తిరుగుతూ మొదలెట్టానండి సరే 18/18 వచ్చి నేను ఏమండి నేను ఇవాళ డబ్బులు పెట్టకపోతే కుదరదండి మా ఊళ్ళు ఊరుకుంటలేదని అంటే సరే రిసిప్ట్ ఇవ్వండి నేను లెక్కలు చేస్తానని చెప్పి ఆ రిసిప్ట్ తీసుకుని దానికి వెళ్ళి మరి ఆయన హ్యాంగ్ చేశాడంటే కంప్యూటర్ పని చేయట్లేదని బయటకు వచ్చేసాడండి బయటకు వచ్చేసాక ఆ బయటకు వచ్చి బయట కోసం సోమవారం మంగళవారం బుధవారం లచ్చివారం రాత్రి ఆయన చచ్చిపోయాడు అన్నారు శివరాజు ఆ సీట్ ఆయన దగ్గరే ఉంది ఈ మేనేజర్ గారితో తిరుగుతుంటే మా వ్యాన్ జాలవుతాం మా క్యాన్ జాలవుతాం అనుకుంటే ఈ నాటకం నింపుతున్నాడు సరే అలా చేసి ఆయన భార్య వాళ్ళ ఇల్లు ఎక్కడైనా అడిగితే బయట వాళ్ళు ఎవరో చెప్పారండి చెప్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మాయి అలా జరిగిందని నీ చెప్పు నాకెందుకు తాతయ్యా ఇదిగో సీట్ దొరికింది ఇచ్చేస్తానని చెప్పి ఆ సీట్ తీసుకొచ్చి ఇచ్చాను ఇచ్చిన తర్వాత మేనేజర్ గారికి ఇచ్చానండి మేనేజర్ గారికి నేను కంప్లైంట్ పెట్టి 45 రోజులు ఆగమన్నారండి 45 రోజులు ఆగాం 45 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ పెట్టాలన్నారు మళ్ళీ పెట్టి 45 రోజులు ఆగమన్నారు మళ్ళీ 45 రోజులు ఆగినా మళ్ళీ దానికి సమాధానం చెప్పలేదండి ఈ యాంటీ ఇన్ని రోజులు ఇన్నిసార్లు కంప్లైంట్ పెట్టారు మరి రాగానే డబ్బులు అంటే ఇదిగో వస్తే అదిగో వస్తే ఇంకో వస్తే జరుపుకుంటా అక్కడికి 3-4 నెలలు జరిగిపోయిందండి జరిగిపోయిన తర్వాత మా వాళ్ళని తీసుకుని నేను వచ్చానండి వచ్చిన తర్వాత ఆయన పని ఆఫీసర్ వస్తున్నాడు మధు గారు అన్న ఆయన ఆయన ఒకటి వస్తారు ఆయన మీరు కలిపి మాట్లాడుకుందుకు రానంటే వచ్చాం వచ్చిన తర్వాత ఆ మధు గారు ఈయన కలిసి కూర్చుని మాకు 10/25 పదో నెలలో మీరు డబ్బులు మొత్తం కంప్లీట్ చేసేస్తామని మాకు లెటర్ రాసి ఇచ్చారు